हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अनदर वीडियो। फ्रेंड्स इवाल्ट वीडियो नेने 3D अयिते चेशानु फ्रेंड्स वीडियो। सो नाकैते ओक सब्सक्राइबर अयिते चेप्पारु ई वीडियो नैते लिरिकल वीडियो अयिते एडिट चेयमनि। सो नेनैते लिरिक्स काकुंडा 3D लिरिकले 3D वीडियो गा नेनैते एडिट चेशानु। सो मीकैते कंपल्सरी अयिते नच्चुतुंदनि अनुकुंटुन्नानु। सो नच्चिते मात्रं ई वीडियोकि अयिते लाइक इव्वंडि, अदे विधंगा कोंचें मी ब्रदर कि अयिते कोंचें अयिते सपोर्ट चेयंडि फ्रेंड्स। मी नुंचि सपोर्ट अयिते चाला अवसरं फ्रेंड्स। सो कोंचें सपोर्ट चेयंडि అదే విధంగా మన ఛానల్ని అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ అలా ఎవరికైనా షేర్ అయితే చేయండి. సో మీ నుంచి కొంచెం అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో ఎడిట్ చేయడానికి అయితే నాకైతే కొంచెం అయితే టైం అయితే పట్టింది. చాలా రోజుల నుంచి అయితే ఈ వీడియో పోస్ట్ చేద్దామని అనుకున్నాను, కానీ సో నాకైతే కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనుకున్నాను. సో అందుకోసం ఈ వీడియో అయితే ఇంత లేట్ అయితే చేశాను. సో మీకైతే కంపల్సరీ అయితే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒకసారి అయితే మీరైతే డెమో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూసారు కదా, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో అయితే కంపల్సరిగా అయితే కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన ఫుల్ ప్రిసెట్ లింక్, అదేవిధంగా ఒకటైతే 2 ప్రిసెట్స్ అయితే చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసమని. సో ఫస్ట్ ఒకటి వచ్చేసి ఫుల్ ప్రిసెట్, ఇంకొకటి వచ్చేసి లిరికల్ ప్రిసెట్ అయితే ఇచ్చాను. సో లిరిక్స్కి అయితే నేనైతే ఒక ఫంట్ అనేది యూజ్ చేశాను. సో ఆ ఫంట్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ డిస్క్రిప్షన్లో వెళ్ళి ఆ ఫంట్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత ఎలర్ట్ మోషన్లోకి అయితే ఇంపుట్ అయితే చేసుకోండి. సో తర్వాత ఏం చేస్తారంటే ఈ వీడియోని అయితే మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకైతే ఎలా ఈ వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమైపోతుంది. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఏం చేస్తారు, మీ ఫొటోస్ని అయితే మీరైతే రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరైతే రిమూవ్ చేసుకోవాలంటే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, సో వీళ్ళు ఇక్కడ చూడండి ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఎలర్ట్ మోషన్ అంటున్నారు. సో మీరైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో నేనైతే ఇలా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మీదకి వెళ్ళి ఇక్కడైతే ఇక్కడ ఏమని క్లిక్ చేస్తారంటే ఇక్కడైతే చూడండి. సో ఇక్కడైతే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ బీజీ అనేది సెర్చ్ చేస్తే ఇక్కడైతే చూడండి ఇలాగైతే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఇక్కడైతే అప్లోడ్ ఇమోజ్ అయితే ఉంటుంది చూడండి, దీని మీద ట్యాప్ చేసుకోండి. సో ఏదో ఒక మీరైతే ఫొటోస్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని డన్ అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే చూడండి కొంచెం అయితే అప్లోడ్ అయితే అవుతుంది. సో కొంచెం త్వరగానైతే మీకైతే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి రిమూవ్ బీజీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలాగైతే పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ బీజీ అయితే మీ ఫోటో అనేది క్రాప్ అయితే అవుతుంది. సో దాని తర్వాత కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇలా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇలాగైతే చేసుకోండి మీ ఫొటోస్ని. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడైతే మనమైతే ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను చూడండి. సో ఇక్కడైతే ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరైతే ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ ప్రిసెట్ ఉంటుంది చూడండి, ఈ ఫుల్ ఒకటి ఫుల్ ప్రిసెట్, ఇది వచ్చి లిరికల్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫుల్ ప్రిసెట్ని అయితే ఇలా ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే చూడండి. సో ఇలాగైతే ఉంటుంది ఇంటర్ఫేస్, ఇక్కడ 3D ఆప్షన్ అనేది ఇలా ఎనేబుల్ అయితే చేసుకోండి. సో ఇలాగైతే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఇలా ఫొటోస్ అయితే కొన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేశాను కదా నేను. సో ఇక్కడ ఈ ఫొటోస్ ఎలా రీప్లేస్ అయితే చేసుకోవాలో నేనైతే చెప్తాను. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఫొటోస్ అయితే మీకైతే ఇక్కడైతే రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చి ఈ 4 ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫొటోస్ అయితే ఎలా రీప్లేస్ అయితే చేసుకోవాలో నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే గర్ల్ ఫోటో ఉంటుంది చూడండి, ఈ ఫోటో. సో ఈ ఫోటో ఉంటుంది చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని అయితే మీరైతే పైకి ఇలా అనేసేయండి. సో స్టార్టింగ్ ఫోటోకి అయితే మీరైతే ఇలా ఫస్ట్కి అనేసేయండి. సో అనేసకపోయినా పర్లేదు. సో ఇక్కడ ఏం చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఏమి డౌసండ్ మీడియాలో వెళ్ళండి. సో ఇక్కడ చూడండి మీరైతే 3D అంటే రిమూవ్ చేసుకున్న ఫొటోస్ అయితే ఎక్కడైతే ఉంటాయో సో అక్కడైతే వచ్చేసేయండి. సో నేనైతే ఇక్కడ చూడండి, సో నేనైతే ఇక్కడ చూస్తున్నాను. సో ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి,
సో ఇక్కడ ఉన్న చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే మీరైతే ఒక ఫోటోని అయితే ఇలా యాడ్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి సో ఇక్కడ ఒక ఫోటోని అయితే ఈ విధంగా ఇలా యాడ్ చేసుకోండి తర్వాత ఫస్ట్ ఫోటో ఉంటుంది చూడండి అది ఎక్కడ వరకు అయితే యాడ్ చేసుకోవాలి చెప్తాను ఈ ఫోటోస్ అయితే ఎక్కడ వరకు అయితే ఉంటాయో సో ఇక్కడ వరకు ఉన్నాయి చూడండి సో ఇక్కడ వరకు అయితే మీరైతే ఫస్ట్ ఇమేజ్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుని ఇమేజ్ని ఇక్కడ లాస్ట్ వరకు అయితే తీసుకురండి సో ఈ ఇమేజ్ మీద ట్యాబ్ చేసుకుని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి సో ఇక్కడైతే జెడ్ కీ పాయింట్ ఉండదు చూడండి 0.00 అని ఉంటుంది దాని మీద ట్యాబ్ తీసుకుని ఇక్కడైతే ఇట్లా పైగా అనేసండి సో ఇలా ఇలాగైతే ఇలా అనేస్తే ఇక్కడైతే చూడండి ఆ ఫోటో దగ్గరికి అయితే ఇలా వెళ్ళిపోతుంది సో దీన్ని అయితే ఎంత పెట్టేస్తారంటే సో ఈ ఫోటోకి అయితే ముందు వచ్చేలాగా ఇలాగైతే ఇలా పెట్టేసేయండి తర్వాత జూమ్ మీద ట్యాబ్ తీసుకోండి సో తర్వాత జూమ్ అయితే చేసుకోండి ఇలాగ జూమ్ చేసుకోండి సో మీరైతే అడ్జస్ట్ మీకు ఎంత కావాలో అంత అయితే ఇలా జూమ్ అయితే చేసుకోండి సో తర్వాత ఇక్కడైతే ఎక్స్ అండ్ వైడ్ మీద క్లిక్ చేసుకోండి సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇలాగైతే సెట్ అయితే అయిపోతుంది చూడండి ఇలాగైతే కొంచెం జూమ్ అవుట్ చేసి ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను సో ఇలాగైతే మీరైతే ఫోటో అనేది రీప్లేస్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ప్రిసెట్లు ఇచ్చిన ఫోటోని అయితే ఇప్పుడు ఫస్ట్ ఫోటోని అయితే యాడ్ డిలీట్ అయితే చేసుకోండి సో ఇలా డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సో ఇప్పుడైతే ఇంకో ఫోటో ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్లో ఒక బాయ్ ఫోటో అయితే అలాగుంది కదా ఇప్పుడైతే దాన్ని అయితే దాని మీద ట్యాబ్ తీసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి దీని జెడ్ కీ పాయింట్ ఎంతో చూడండి 4346 ఉంది చూడండి ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఏమిటి అవసరం మీడియాలో ఈ ఫోటోని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక ఫోటోని అయితే నేనైతే ఇలా యాడ్ చేసుకుంటున్నా చూడండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా నేనైతే సో ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు అయితే ఎక్స్ట్రాగా అయితే చేసుకుంటున్నాను తర్వాత దీన్ని కూడా ఫోటో మీద క్లిక్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి జెడ్ కీ పాయింట్ అనేది ఇలా హై పెంచండి సో ఇలా పెంచిన తర్వాత ఇక్కడ చూడండి సో మీకైతే ఇలా మీరైతే ఇలా జూమ్ అయితే చేసుకుని ఇలాగైతే మీరైతే సో ఇక్కడ చూడండి ఇంకొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకుంటాను సో కొంచెం సో ఇంత అయితే పెట్టేసుకుంటాను 4295 సో అంత అయితే పెట్టేసుకుని తర్వాత జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇలా జూమ్ అయితే చేసుకోండి సో రివర్స్లో ఉన్న ఫోటో అయితే కొంచెం అయితే స్ట్రేట్ అయితే అవుతుంది సో ఇలా అయిన తర్వాత ఇప్పుడైతే ఈ ఫోటోని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి సో నేనైతే ఇంత అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ సో ఇంత అయితే పెట్టేసుకుని తర్వాత ప్రిసెట్లు ఇచ్చిన చూడండి ఈ ఫోటోని అయితే నేనైతే డిలీట్ చేసుకుంటాను సో దాని బ్యాక్ సైడ్ ఉన్న ఫోటోని తర్వాత మళ్ళీ ప్లే అవుట్ అవసరం మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటోని అయితే ఆ విధంగానే ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకుంటున్న చూడండి సో ఇలా ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా నేనైతే సో అన్ని ఫోటోస్ అయితే ఇక్కడ వరకు అయితే ఉంటాయి సో ఇక్కడ వరకు అయితే సో సారీ ఇంకా కొంచెం ముందు కదా సో ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఈ ఫోటోని కూడా మూడు ట్రాన్స్ఫర్లకి జెడ్ కీ మోడల్ అయితే ఇలా పెంచేసేయండి సో ఇక్కడ చూడండి సో ఇప్పుడైతే ప్రిసెట్లు ఇచ్చిన ఫోటో జెడ్ కీ పాయింట్ ఏంటో చూడండి 5536 ఉంది కదా దీన్ని కూడా 5536 అయితే పెట్టేసుకోండి 5536 5537 అయితే పెట్టేసుకోండి 1.82 తర్వాత మూడు ట్రాన్స్ఫర్ వెళ్ళండి దీన్ని కూడా జూమ్ అయితే చేసుకోండి ఇలాగా జూమ్ చేసుకోండి తర్వాత ఇక్కడైతే కొంచెం ముందుకైతే వచ్చి ఇక్కడైతే వచ్చేసి ఇక్కడైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో ఎక్స్ వై మీద క్లిక్ చేసుకోండి సో ఇలాగైతే పర్ఫెక్ట్గా అయితే ఇలాగైతే పెట్టేసుకోండి సో కొంచెం జూమ్ అయితే చేసుకుంటాను ఇంత ఇంకొంచెం జూమ్ చేసుకున్నా పర్లేదు సో ఈ విధంగా ఇలాగైతే పెట్టేసేయండి కొంచెం జూమ్ చేసుకోండి సో జూమ్ చేసుకుని ఇలాగైతే అడ్జస్ట్ చేసుకుని ఇక్కడైతే ఇలాగైతే పెట్టేసేయండి సో ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ప్రిసెట్లు ఇచ్చిన చూడండి దాన్ని అయితే డిలీట్ చేసుకోండి సో తర్వాత మళ్ళీ ప్లస్ ఏమిటి రాసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మీడియాలో వెళ్ళండి సో ఇంకో ఫోటోని అయితే అదే విధంగా ఇలా యాడ్ చేసేయండి సో ఈ ఫోటోని కూడా మీరైతే ఇక్కడ వరకు అయితే ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి తర్వాత ఈ జెడ్ కీ పాయింట్ ఏందో చూడండి సో ఇక్కడైతే ఫోటో మీద క్లిక్ చేసుకుని మూవ్ ట్రాన్స్ఫర్లో ఇక్కడ జెడ్ కీ పాయింట్ ఏందో చూడండి 6892 ఉంది కదా 6892 దాన్ని కూడా పెట్టేసేయండి దీన్ని కూడా 6892 అయితే పెట్టేసుకోండి 6 8 సో ఇంత అయితే 93 అయితే పెట్టేసుకుంటా తర్వాత ఇక్కడ ముందుకైతే వచ్చేయండి సో ఈ ప్లేస్లో వచ్చేసేయండి తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని మూడు రాసులు వెళ్ళండి తర్వాత జూమ్ మీద క్లిక్ చేసుకోండి సో జూమ్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్ వైలోకి వెళ్ళి
सो దీని ఇలాగైతే పర్ఫెక్ట్ గా ఇలా అడ్జస్ట్ చేసుకుని తర్వాత మళ్ళీ కొంచెం జూమ్ చేసుకుంటూ ఈ విధంగా సో ఇక్కడ ఇలాగైతే పెట్టేస్తున్నాను సో ఇలా పెట్టేసి తర్వాత మళ్ళీ ప్రిసెట్ ఇచ్చిన ఫోటోని అయితే ఇలా డిలీట్ అయితే చేసుకుంటున్నా సో ఇప్పుడు చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఇలాగైతే వస్తుంది చూడండి సో తర్వాత నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే సో ఇప్పుడైతే ముందుకైతే వచ్చేయండి సో ఇక్కడైతే వచ్చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ అంటే చెప్తాను సో ఇక్కడ 17.16.24 మీకైతే ఈ బీడ్స్ అయితే రావు సో నేనైతే ఇక్కడైతే నేనైతే చేంజ్ చేయాలి సో మీకైతే ఇక్కడ ఒక బీట్ మార్క్ లాస్ట్లో ఒక బీట్ మార్క్ అలా ఆ విధంగా అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను సో సింపుల్గా అయితే ఉంటుంది మధ్య మధ్యలో బీట్స్ అనేవి యాడ్ చేయను సో మీకైతే అలాగైతే డైరెక్ట్ వన్ బీట్ మార్క్ తోటి అయితే మీకైతే ఇలా ప్రొవైడ్ చేస్తాను సో నేనైతే ఇక్కడైతే నేనైతే తీసేయలేదు ఈ బీట్ మార్క్స్ అనేవి సో నేనైతే అలాగే ఎడిట్ చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడైతే మళ్ళీ 16.24 మిల్లీసెకండ్ తర్వాత వచ్చి ప్లస్ ఏం రాసిన మిడిల్ వెళ్ళి సో ఇక్కడ చూడండి ఇంకో ఫోటోని అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి తర్వాత ఈ ఫోటోని అయితే ఇలా లాస్ట్కి తీసుకురండి ఫ్రెండ్స్ తర్వాత ఈ ఫోటోని కూడా ఇక్కడైతే ఏం చేస్తారంటే సో ఇప్పుడైతే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకుని ప్రిసెట్ ఇచ్చిన దాన్ని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్ కీ పాయింట్ ఎందుకు చూడండి 5105 ఉంది కదా 5105 సో దీన్ని కూడా అంతే పెట్టేసుకోండి సో 5105 దీని అయితే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో ఇది జూమ్ అయితే చేసుకోండి సో జూమ్ చేసుకున్న తర్వాత సో దీని అయితే జూమ్లో ఆప్షన్ జూమ్ అవుట్ అయితే చేసుకోండి ఈ విధంగా ఫోటోని సో తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేసుకోండి సో ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇలాగైతే పెట్టేసేయండి సో నేనైతే కొంచెం జూమ్ చేసుకుంటున్నా సో ఈ విధంగా ఇలాగైతే పెట్టేస్తున్నా తర్వాత ఈ ప్రిసెట్లు ఇచ్చిన ఫోటోని అయితే మీరైతే డిలీట్ అయితే చేసుకోండి ఈ విధంగా సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే మీరైతే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ప్లస్ ఏమిటి రాసుకుని మీరు వెళ్ళండి సో ఇంకో ఫోటోని అయితే ఆ విధంగానైతే మీరైతే యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ ఫోటోని లాస్ట్ అయితే తీసుకురండి తర్వాత ఈ ప్రిసెట్లు ఇచ్చిన ఫోటో మీద క్లిక్ చేసుకుని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి అయితే జెడ్ కీ పాయింట్ అయితే 4448 ఉంది కదా 4418 అయితే దీన్ని కూడా పెట్టేసేయండి సో 4418 సో 19 అయితే పెట్టేసుకున్న తర్వాత దీని అయితే జూమ్ అయితే చేసుకోండి సో ఈ విధంగా అయితే జూమ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఎక్కడైతే ఉందో చూడండి సో ఆ ప్లేస్లో అయితే నేనైతే అడ్జస్ట్ చేసుకుని ఇలాగైతే పెట్టేస్తున్నాను సో తర్వాత ప్రిసర్లు ఇచ్చిన ఫోటో ఉంటే చూడండి దాని అయితే డిలీట్ అయితే చేసుకుంటాను ఈ విధంగా సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్ సో మీకైతే చాలా సింపుల్గా అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మనమైతే ఇప్పుడైతే లిరిక్స్ అయితే పేడ్ చేసుకోవాలి కదా ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే వచ్చేయండి సో ఇప్పుడైతే ఈ విధంగా ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకోవాలి తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి సో లిరిక్స్ మీద క్లిక్ చేసుకోండి లిరిక్స్ ప్రిసెట్ మీద సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆరో పక్కన ప్లస్ సింబల్ మీద ట్యాబ్ చేసుకుని సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఇది చేసుకుని మళ్ళీ దాని మీద ట్యాబ్ చేసుకుని కాపీ 17 లేయర్స్ ఇది చేసుకోండి తర్వాత బ్యాక్ అయితే వచ్చి మీరైతే ప్రిసెట్ ఫుల్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి ఇక్కడైతే స్టార్టింగ్కి వచ్చేయండి సో ఆరో పక్కన మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాబ్ చేసుకుని పేస్ట్ 17 లేయర్స్ అయితే చేసుకోండి సో ఇలా పేస్ట్ 17 లేయర్స్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడైతే 3D అనేది ఎనేబుల్ అయితే చేసుకుని సో లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడైతే వీడియో మీద ఎనేబుల్ అయితే చేసుకోండి సో ఇలాగా సో ఇప్పుడైతే ఒకసారి అయితే ప్లే చేసి చూపెడితే చూడండి ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయితే ఇలా లిరిక్స్ అయితే వస్తుంది చూడండి సో పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది సో మీకైతే కంపల్సరీగా అయితే సెట్ అయితే అయిపోతుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ సో ఈ లిరిక్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఇలాగైతే వచ్చాయి చూడండి చూడండి ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయితే మనకైతే వీడియో అనేది రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే ఉంటుంది సో మీరైతే చాలా సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో పెద్ద కష్టం ఏమి ఉండదు సో ఇప్పుడైతే ఈ వీడియోని అయితే సింపుల్గా అయితే చూడండి మీరైతే ఇప్పుడైతే ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవడానికి పైన ఎక్స్ట్రా వచ్చిన మీ ట్యాబ్స్ ఇక్కడ వీడియోలు వెళ్ళండి సో ఇప్పుడు ఇక్కడ గమనించండి మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో అంతే రిజల్యూషన్ అయితే పెట్టేసుకోండి సో ప్రాపర్గా అయితే 710 పెట్టుకుంటే మీకైతే కొంచెం అయితే ప్రాబ్లం అయితే అవుతుందని నేనైతే 720 పెట్టేసుకున్నాను తర్వాత వాల్ట్ అనేది హైలో పెట్టుకుని వీడియో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవాలి కదా సో కింద ఎక్స్ట్రా మీరు ట్యాబ్ తీసుకుంటే ఇక్కడ వీడియో అనేది ఎక్స్పెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంతే ఈ వీడియో అంతా మీకైతే నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఇంట్రెస్ట్తో మీ ముందుకైతే తీసుకొస్తాను సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను సో నచ్చితే లైక్ చేయండి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే మరెన్నో మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను సో మీ నుంచి అయితే సపోర్ట్ అయితే కావాలి సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఈ రోజు అయితే ఈ వీడియో అయితే ఎండ్ అయితే అవుతుంది సో నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకైతే ఉంటాను సో అంతవరకు బై.